హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎఫ్టీ, టూరిజం ఫుడ్ ట్రెండ్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించేస్తున్నానండి. సాధారణంగా చాలామంది బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా అంటే ఉప్మానా అంటూ ఉంటారు. సో మరి అలాంటి వారి చేత కూడా టేస్టీ ఉప్మా అని అనిపించేలా ఈరోజు వీడియోలో మసాలా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నానండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ మసాలా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 2 లవంగ మొగ్గలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్కను తీసుకుని మసాలా కుట్టుకునే దాంట్లో ఈ విధంగా లైట్గా క్రష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకుని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆవాలనేవి ముందుగానే వేయించేసుకుంటే మనకి పప్పులు అనేవి వేగేలోగా మాడిపోతాయండి. కాబట్టి ఈ క్యాషూ అలాగే వేరుశనగలు వేగిన తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి చిట్పడలాడుతూ బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/3 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా చీల్చుకుని అలాగే కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా చిలకలగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని 1/4 కప్పు, అలాగే సన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్న బంగాళాదుంపని 1/4 కప్పు, 2-3 టేబుల్ స్పూన్స్ దాకా పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసుకుని వెజిటబుల్స్ అన్నిటినీ కూడా 80% వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ టొమాటోని కూడా బాగా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసుకుని మరొక 2 నిమిషాల పాటు టొమాటో అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 7 నుంచి 8 వరకు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా మంచి మసాలా టేస్ట్ వస్తుంది. అండ్ మనం వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మాత్రమే పుదీనాని యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేసేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియదు. వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది మనకి ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు వెంటనే రవ్వని యాడ్ చేయకుండా 1-2 నిమిషాల పాటు వెజిటబుల్స్ని ఈ వాటర్లో కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఉప్మా రవ్వని ఫ్రై చేసుకుని తీసుకున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవడం వల్ల వాటర్లో యాడ్ చేసేటప్పుడు మనకి గడ్డల కింద ఉండకట్టకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి రవ్వ కానీ పిండి కానీ ఎక్కువ కాలం మనకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుని పెట్టుకుంటే ఎంతకాలమైనా కానీ రవ్వ అనేది పురుగు పట్టదు. సో వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుండగా ఫ్లేమ్ని కంప్లీట్ సిమ్లోకి పెట్టుకుని రవ్వని యాడ్ చేస్తూ కంటిన్యూగా స్టిర్ చేసుకోవాలి. మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి, మీరు చేసుకునే ప్రిపరేషన్ క్వాంటిటీని బట్టి ఇక్కడ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 3 కప్పుల వాటర్కి 1 కప్పు దాకా రవ్వ పట్టింది. మరీ గట్టిగా ఎక్కువగా రవ్వని యాడ్ చేసేయకుండా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం మూత పెట్టేసుకుని కంప్లీట్ లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో అప్పుడు మనకి రవ్వ అనేది బాగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా, ఇక్కడ నాకు 3 కప్స్ వాటర్కి 1 కప్పు రవ్వ మాత్రమే పట్టిందండి, మిగిలిన 1/4 కప్పు రవ్వ మిగిలిపోయింది.
లో ఫ్లేమ్లో ఈ విధంగా ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఉప్మా అనేది చక్కగా కుక్ అవుతుంది. సో ఈ విధంగా దగ్గర పడుతుందన్నమాట. మీరు కావాలనుకుంటే ఇప్పుడే లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే తినేటప్పుడు ఇష్టపడేవారు సర్వ్ చేసుకొని తినచ్చు. ఫైనల్గా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఘీని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, రెగ్యులర్గా ఒకే ప్రాసెస్లో ఉప్మాని చేసుకోకుండా ఈ విధంగా వెజిటబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకుని కాస్త మసాలా ఫ్లేవర్తో ఉప్మాని ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా తింటూ ఉంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టపడేవారు కాంబినేషన్గా పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ లాంటివి కూడా మీరు ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అయితే మరి ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉప్మాని ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.